కేసు పెట్టడం, తర్వాత చాలామంది పైన కేసులు పెట్టడము, వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించడము, సిఐడి పనిచేసిందే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని లేకపోతే అక్రమ కేసులు ఎరికించడం, ఇట్లాంటి పెద్ద పేరు అయితే ఆయనకు ఉంది. సో ఆయన కూడా ప్రభుత్వం మారాక సుస్పష్టమైన మెజారిటీ వచ్చింది, ఇలా వచ్చాక ఆయన సెలవు పెట్టి వెళ్ళడాన్ని దేనికి సంకేతంగా అంటే వీళ్ళు ఏంటి పారిపోతున్నారా, భయపడుతున్నారా, ఏంటి ఏమనుకోవాలి? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, వైకాపా వాళ్ళకి అవుట్ రేట్ గా ప్రజలు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారండి. అక్కడే వాళ్ళు కావలసిన విధంగా అధికారుల్ని వాడుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్నటువంటి చాలా మంది ఆఫీసర్లు వైసీపీ సెక్షన్ అమలు చేశారండి ఇక్కడ. కాబట్టి సంజయ్ కావచ్చు, అంతకు ముందులో ఉన్నటువంటి సునీల్ అనే అతను కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలతో పాటు ముఖ్యమంత్రి చెప్పేదానికి అక్రమమైన కేసులు అండి. ఒక విధంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీల్లో మెజారిటీ వచ్చింది అనుకున్నారో ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జీలని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మీరు గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం అండి. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారిని కావచ్చు, లోకేష్ గారి మీద అక్రమ కేసులు కావచ్చు, దీంతో పాటు 60,000 మంది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమమైన కేసులు పెట్టారండి. ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే అరే ఏంది, ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? జీవో ఒక పక్క ఏమో జీవో వన్ లాంటి జీవో తీసుకొచ్చారు, మీరు గమనించే ఉంటారు. ఏదైతే అంతదాకా ఎందుకండి, ఇప్పుడు మీ ఇలాంటి ఛానల్స్ మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఏంటండి, ఎన్ఆర్ఐల మీద, డాక్టర్ల మీద, లేదంటే సామాన్య ప్రజల మీద కూడా పెట్టారు కదా సోషల్ మీడియాలో, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఇక్కడ 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 ఒకటి గమనించాలి సార్, తమరు ఏబిఎన్ ఛానల్ మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పండి. దేశద్రోహం కేసు పెట్టలేదా? అవును. నేను ఇంకోటి కూడా చెబుతా, ఇప్పుడు మీకు ఫైబర్ నెట్ లో ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా అండి ఏబిఎన్ ఛానల్ రావాలంటే 20 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి, తెలుసా సార్? చాలా సార్లు మేము ఫిర్యాదు చేసామండి, చాలా సార్లు మేము ఫిర్యాదు చేసాం, అయినా కానీ అధికారులు ఎవరు కూడా ఆ ఫిర్యాదులను స్వీకరించకుండా మీకు ట్రాయ్ నుంచి కూడా వచ్చిందండి ఇది ఫ్రీ ఛానల్ అని చెప్పి, అయినా కానీ ఇక్కడ అధికారులు ఆదేశాలు అమలు చేయాలి. అసలు ట్రాయ్ ఆదేశాలు కానీ లేదా కోర్టు ఆదేశాలు కానీ అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతానండి, ఎందుకు అమలు చేయలేదు ట్రాయ్ రూల్స్ ని ఆ అధికారులు ఎవరు అనేది ఈ ఈ ఫైలింగ్ లో మనకు స్పష్టంగా తెలిసిపోయిందండి. మామూలు ఫైల్స్ లో అయితే చెప్పలేము సార్, ఈ ఫైల్ లో ఒక్కసారి ఒక ఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఆ ఫైల్ ఆ ఏ వ్యక్తి ఏ హోదాలో ఓపెన్ చేశాడు, ఎంత టైము, ఏదన్నా ఎక్స్క్లోజన్స్ ఇచ్చారా ఏంటి అనేది ఆ రిపోర్ట్ లో మనకు తెలిసింది. కాబట్టే ఈరోజు అధికారులు భయపడుతున్నారు. దీంతో పాటు మరి లోకేష్ బాబు గారు రెడ్ బుక్, మేము రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, సిద్ధంగా ఉండామండి, 9వ తారీఖు తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం. ఎవరైతే వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి వైకాపా పార్టీకి అనుకూలంగా పనిచేశారో, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం అండి, ఎవరైతే వ్యవస్థలను నిర్వీర్యం చేశారో ఆ అధికారుల్ని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అని అన్నారో ఇప్పుడు ఈ అధికారులందరికి భయం పుట్టిందండి. కాబట్టి వీళ్ళు సెలవుల మీద విదేశాలు వెళ్దామని, లేదా లాంగ్ లీవ్ మీద పక్క లీవ్ మీద పోదామని చెప్పి, లేదా ఇంకో రకంగా తప్పించుకోవటానికి, ఇప్పుడు ఒక అధికారి అమెరికా వెళ్ళాడు అనుకోండి సార్, అక్కడి నుంచి ఈజీగా లండన్ వెళ్ళిపోతారు, లండన్ లో దొంగ సర్టిఫికేట్ పుట్టిస్తారు, నాకు కాలు నొప్పి గుండు నొప్పి అని అమెరికాలో ఇయ్యరండి, కానీ లండన్ లో ఇస్తారు. అట్ ది సేమ్ టైము ఆ అధికారి ఇక్కడికి రాడు, తప్పించుకుంటాడు. కాబట్టే ఈరోజు చాలా మంది అధికారులు అవుట్ రేట్ గా వెళ్ళిపోదాం, బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. ఇక్కడ ఒకటండి, చట్టంలో ఏదైనా కానీ ఇష్యూ జరిగినప్పుడు క్లియర్ గా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు రివ్యూ చేస్తాయి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు కీలకమైనటువంటి 25 శాఖల వారు ఉన్నతాధికారులండి, దాదాపు 30 మంది ఐఏఎస్లు, 22 మంది ఐపీఎస్లు వైకాపా పార్టీకి అవుట్ రేట్ గా వాళ్ళు చెప్పిందే చేయటం, చట్టాలని వాళ్ళ చేతుల్లో తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే అవుట్ రేట్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. కాబట్టే ఈ అధికారులందరికీ ఇలా భయం పడుతుంది. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెబుతానండి, మరి గుంటూరులో 66 ఏళ్ల బామ్మ, ఆమె ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని సిఐడి వాళ్ళు రేత్రి ఒంటిగంటకెళ్ళి ఆమె అరెస్ట్ చేశారు, గుర్తుందండి? అవునవును, రంగనాయకమ్మ గారా, గుంటూరులో రంగనాయకమ్మ గారు ఇటువంటి వికృత చేష్టలు చాలా చేశారండి. ఈ కాదు, అసలు ఈ రాష్ట్రంలో 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారండి, గుర్తుందా సార్? అవునవును, పార్లమెంట్ ఇచ్చిన ప్రస్తావన అండి, చాలా సందర్భాల్లో కూడా అంశం ప్రస్తావించారు ఆయన. అవును, ఆయన ఆ మాట చెప్పినందుకు విజయవాడలో ఒక వాలంటీర్ చేత పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టించారు.
అవును అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులు ఈ రోజు ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు. కొంతమంది అయితే కేంద్ర సర్వీసులకు వెళ్తానికి పెట్టుకున్నారంట, చూడాలండి ఇక్కడ గమనించాలి. దీంతో పాటు పవిత్రమైనటువంటి తిరుమలలో కొంతమంది అధికారులు శ్రీవాణి అని ట్రస్ట్ ఏర్పాటు చేసి 10,000 రూపాయలు వసూలు చేశారండి. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరికి తెలియదు, వాటిని గురించి లాగాలి. దీంతో పాటు మద్యం మీద వచ్చేటువంటి డబ్బులు దాదాపు 1,000 కోట్ల రూపాయలండి, గవర్నమెంట్ కి 10% ఆదాయం చూపించారు. ఇవన్నీ కూడా ఈ ఫైలింగ్ లో నిక్షిప్తమై ఉంటాయండి. ఒక్కసారి జస్ట్ ఆయా శాఖల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారి ఓపెన్ చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. దీంట్లో కూడా ఇంకొక అంశం ఉందండి, ఒక క్లర్క్ కి ఒక పరిధి మట్టికి ఓపెన్ అవుతాయండి, ఆ పై ఉన్నటువంటి అధికారికి ఒక స్థాయి మట్టి, అదే అక్కడ ఉన్నటువంటి ఆ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఉంటాడండి ఆ శాఖ సంబంధించి, అతనికి క్లియర్ గా ఎవరెవరు ఏం చేశారో అర్థమైపోతాయి. ఇవన్నిటికీ సిఎస్ తో లింక్ ఉందండి. ఇక్కడ గమనించాల్సిన అంశం, సిఎస్ జవహర్ రెడ్డి గారికి వీటితో పాటు లింకులు ఉన్నాయి. కాబట్టే ఈ ఫైలింగ్ విధానంలో మేము అప్గ్రేడ్ చేస్తున్నాం, సర్వర్ అప్గ్రేడ్ చేస్తున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్పి మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయాలని చూశారు. ఏమంటారంటే మేము అప్గ్రేడ్ చేసామండి, ఈ అప్గ్రేడ్ లో ఏదో సర్వర్ లో ఫాల్ట్ వచ్చి ఈ మొత్తం డిలీట్ అయిపోయింది అని చెప్పడానికి ప్లాన్ చేశారు. కానీ ఈ ప్లాన్లు ఏవి కుదరలేదు. దీంతో పాటు దాదాపు 100 జీవోలు అసలు ఎవరికీ తెలియదండి, ఇవన్నీ కూడా హైట్ చేసేసారు. మీరు గతంలో 750 కోట్లు బియ్యం సంచులు కండి విడుదల చేసినప్పుడు ఆ జీవో బయటికి రాలా, గమనించారా? మనం చాలా సార్లు రిపీట్ చెప్తున్నాం, ఎక్కడ కూడా మరి ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళకి సంచులు ఏమో ఇవ్వలేదు, కానీ 750 కోట్లు జమ అయిపోయింది. దీంతో పాటు మరి ఈ రేషన్ బియ్యానికి తెచ్చే వాహనాలు కొనుగోలు చేశారు 350 కోట్లతో, అవి ఏమైనాయో ఎవరికీ తెలియదు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు కమ్యూనిటీస్ కు సంబంధించినటువంటి ఫైలింగ్ ఉందండి, అది అసలు ఏమైనాయో తెలియదు. అంటే వీటన్నిటి సమాచారం ఆటిలో నిక్షిప్తమై ఉండింది. ఏ అధికారి ఎంత మటుకి కాజేశాడు, ఏ అధికారి ఏ విధంగా అవకతవకలు చేశాడు, ఏ అధికారి చట్టపరంగా చట్ట వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ ఈ ఫైలింగ్ లో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టే ఈ డేటాని డిస్ట్రాయ్ చేయడానికి సిఎస్ గారే శత విధాల ప్రయత్నాలు చేశారనేది ఈ రోజు సచివాలయం ఉద్యోగస్తులు అనుకుంటున్నారండి. రైట్ సాహిబ్ గారు, ఒక్క నిమిషం సాహిబ్ గారు, గౌతమ్ గారు ఉన్నారు మనతో పాటు అనలిస్ట్, ఆయన కూడా ఆయన ఒపీనియన్ కూడా తీసుకున్నారు.